నిన్న మొన్న మాట్లాడుతున్నా ఢిల్లీకి పోతాడు ఏమీ సాధించాడో తెలియదు ఏం సాధించాడో ఏమైనా స్పెషల్ స్టేటస్ తెచ్చాడా పోలవాలని డబ్బులు తెచ్చాడా రాష్ట్ర విభజన హామీ నెరవేర్చాడా మళ్ళా అక్కడికి ఒక లీక్ ఇచ్చాడు తొందరలో ఎన్నికలు వస్తాయని మళ్ళా సాయంత్రం దానికి రిజైండర్ ఇస్తారు వీళ్ళే లీకులు వీళ్ళే ఇస్తారు రిజైండర్ వీళ్ళే ఇస్తారు ఒకటే చెప్తున్నా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ సిద్ధం నువ్వు ఎంత తొందరగా పెడితే అంత తొందరగా సెలవులు పోతుంది రాష్ట్రానికి ప్రతి ఒక్కరు నిత్తన గుంపట పెట్టుకున్నాం ఎవరికి కూడా కళ్ళ నిండా నిద్రపోతున్నారా మీరు రాత్రికి క్షేమంగా ఇల్లు చేస్తాను నమ్ముకుందా మీకు మీ ఇంట్లో ఉంటే మీకు రక్షణ ఉందా మీకు ఏంటి ప్రభుత్వం ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయా నలభై ఇరవై మంది దాకా ముఖ్యమంత్రి పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా సరే ఇలాంటి ఉన్నాయా తప్పుడు కేసులు పెట్టమంటాడు ఆఫీసర్లు భయపడిపోతారు ఒత్తిడి తీసుకొస్తారు కొంతమంది ఆఫీసర్లు అయితే సీనియర్ ఆఫీసర్లు పారిపోయే పరిస్థితికి వచ్చారు కడాన ఆరోగ్యించిన కొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు తాడిపత్రిలో ఒక సీఐ కడాన ఏమైంది తమ్ముళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇలా ఒత్తిడి తట్టుకోలేక తప్పుడు పనులు చేయలేక ప్రొద్దుటూరులో పనిచేశాడు అప్పుడు బాగున్నాడా లేదా సీఐ అలాంటి సీఐ తాడిపత్రికి పోయి రాజకీయాలకు బలైపోయే పరిస్థితి వచ్చాడు మొన్నే ఒక సిబిసిఐడి చీఫ్ తప్పుడు కేసులు పెట్టుకున్నాడు అందరిపైన ఆయన పెడితే ఎక్కడికక్కడ ఆయన మీద ఒత్తిడి వస్తుంది కోర్టు చీవాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఆయనకు కూడా భయం వచ్చింది భయం వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు అతను లీవ్ పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు అనారోగ్యం పాలైపోయే పరిస్థితికి వచ్చాడు ప్రతి ఒక్కరి పైన మెడ మీద తుపాకు పెట్టి చేస్తావా సస్తావా ఇది రాసిస్తావా సస్తావా అంటే దిక్కుదోచన పరిస్థితిలో రాష్ట్రం ఉందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీలో చైతన్యం వస్తే తప్ప పరిష్కారం ఉండదు ఈసారి ఇలాంటి వ్యక్తిని నేను అందుకే పెద్దగా మీకు అందరూ చెప్తున్నా ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సైకోని ఇంటికి పంపిస్తామని గట్టిగా చాపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రొద్దుటూరు నుంచి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి పేరు పేరున అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం గౌస్